యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ స్వాగతం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు ప్రభు. నీ సత్యవాక్యమును తండ్రి ప్రచురపరుస్తుండగా తండ్రి, జ్ఞాన వివేచన హృదయాన్ని నాకును, వినిచిన వారికి నీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామముని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశము పెండ్లి విందు. మత్తయి సువార్త 22:2 నుండి 14 వరకు మనం ధ్యానించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక్కరిని కూడా నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని, పాపం నుండి వారు విడిపించబడాలని దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి అనేక మందికి నీతి మార్గమును సత్య మార్గమును తెలియజేశారు. మీరు పాపంలో పడి చనిపోకుండా ఉండాలని, పాపులను నీతిమంతులుగా మార్చాలని ఆయన అనేక మందికి అనేక రకాల బోధలైనా చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన బోధలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది విన్నారు, మరికొంతమంది అయితే ఆయనను తిరస్కరించారు, మరికొంతమంది అయితే ఆయన దేవుడే కాదని చెప్పి చెప్పారు. అయితే ఈ రోజున మనము మత్తయి సువార్త 22 ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంతమందిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య జీవానికి తనను తాను ఆటంకం కలగజేసుకుంటున్న వారి నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం ఇది. ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు ఎంత మంచి రాజు అంటే తన ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నాడు. వారి ప్రతి ఒక్కరూ తీర్చుతున్నాడు. వారి వండడానికి అందరికీ కూడా నివాస స్థలాలు ఏర్పాటు చేశాడు. వారు తినడానికి చక్కటి ఆహార వ్యవస్థ కల్పించాడు. వారి బిడ్డలందరికీ కూడా చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు. వారికి ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఇంకా అనేకమైన పంట పొలాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. వారి దగ్గర ఎక్కువ సిత్తు వసూలు చేయకుండా ఆయన చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా జీవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ రాజు తన కుమారునికి వివాహం చేయదలచి ఆ వివాహానికి ఆ రాజుగారు వారు తెలిసిన బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించారు, ఆహ్వాన పత్రికలు పంపించారు. చాలామంది తీసుకున్నారు. తీసుకుని వారు నిర్లక్ష్యం చేశారు. రాజులు ఎప్పుడూ కూడా పరిపాలిస్తున్న వారు స్వయంగా వారు వెళ్ళరు. వారి దగ్గర పరిచారకులు ఉంటారు. ఆ పరిచారకులు వెళ్ళి ఈ మాట రాజుగారి మాట అని చెప్పి వారికి తెలియజేస్తూ ఉంటారు. పెళ్లి రోజు దగ్గర పడింది. ఆయన చక్కటి విందు ఏర్పాటు చేశాడు. పిలవబడిన వారందరూ కూడా వస్తారని ఎంతగానో ఎదురు చూచాడు. అయితే పిలవబడిన వారు ఎవ్వరూ కూడా రాలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ప్రజలందరినీ కూడా నేను ఎంతో ప్రేమించాను, నా కన్న బిడ్డలా నేను చూసుకున్నాను, వారి ప్రతి అవసరత తీర్చాను, వారి భుజం మీద ఎటువంటి భారాన్ని కూడా నేను పెట్టలేదు, అయినా కానీ వారు నా మాట ఎందుకు నిర్లక్ష్యం చేశారో ఆయనకు అర్థం కాలేదండి. అప్పుడు మరొకసారి విందంతా సిద్ధపాటు చేసిన తర్వాత మరికొంతమంది పరిచారకుల్ని మరలా ఎవరికైతే పిలిచాడో వారందరి దగ్గరికి మరలా పంపించాడు. అయితే కొంతమంది నేను ఒకడు పొలం వెళ్తున్నానని చెప్పి అన్నాడు. మరింకొకడు నేను వర్తకానికి వెళ్తున్నానని చెప్పి మాట్లాడాడు. మరికొంతమంది అయితే అపహసించి పరిచారకుల్ని, మీ రాజుగారికి పని ఏమి లేదా, ఏ మమ్మల్ని పని చేసుకొని కూడా
మీ సంతోషంగా ఉంటే ఇష్టం లేదా, తన కుమారుని పెళ్లి చేసుకుంటే చేసుకోమను, వచ్చేవాడు వస్తాడు, మాకు కాళ్ళు లేదని చెప్పి తిరస్కరించారు. మరికొంతమంది అయితే పంపించినటువంటి పరిచారకులను అవమానపరిచి చంపివేశారు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం వద్దాం. రాజు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక అలంకార రూపంలో ఈ కథను, ఈ ఉపమానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడి వేళ సృష్టిని అంతటినీ చేశాడు, మానవుని చేశాడు, మానవునికి రూపురేఖలు ఇచ్చాడు, నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, మాట్లాడటానికి నోరిచ్చాడు, పని చేసుకోవడానికి చేతులిచ్చాడు, అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈవేళ మనం ఈ రకంగా మనం ఉన్నామంటే దానికి కారణం దేవుని యొక్క కృప. రూపించబడింది ఎప్పుడూ కూడా రూపించిన వారిని తిరస్కరించకూడదు. ఒక కుమ్మరి కుండ చేస్తున్నప్పుడు ఆ కొండ కుమ్మరివాడిని ఎలా ఎందుకు చేస్తున్నానని ఎప్పుడూ కూడా అడగదండి. ఎందుకంటే రూపించేవాడు ఇష్టం కనుక రూపించేవాడు ఎలాగైనా చేస్తాడు. ఒక కుండగా చేయొచ్చు, లేదంటే ఒక దాకగా చేయొచ్చు, లేదంటే తనకి ఇష్టమైన ఒక కూజాగా చేయొచ్చు, ఎలాగైనా చేసుకుంటూ ఉంటాడండి. అది కుమ్మరి ఇష్టము. అలాగనే పరమదేవుడైనటువంటి మన దేవుడు మనలను ప్రేమించి చక్కటి సౌష్ఠవాన్నిచ్చి చక్కటి అవయవాలిచ్చి బలాన్నిచ్చి మన ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చుతూ మనం పాపంలో పడిపోకూడదని ఈ లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినప్పుడు, ఆయన మన పాపములన్నింటినీ కూడా తీసివేయటానికి వచ్చినప్పుడు ఆ కుమారుని మాట వినాలని దేవుడు కోరుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అని ప్రభువైన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు తన కుమారుని ప్రేమిస్తున్నాడు, అలాగనే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనం అందరం కూడా ప్రేమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టడానికి లోకంలోకి వచ్చాడు. మన సంతోషంగా ఉండటం కొరకు ఆయన అనేకమైన బాధలు అనుభవించారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనం అందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరగాలి. మనం మన భుజం మీదన్న బరువును, కాడిని తీసివేసి ఆయన తన భుజం మీద వేసుకున్నాడు. మన పాపభారాలు తీసివేసి ఆయన తన భుజం మీద ఎత్తుకున్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పెండ్లికి తండ్రి పంపించినప్పుడు రాలేదండి. రాజుకి సర్వాధికారులు ఉంటాయనే విషయాన్ని మానవుడు మర్చిపోకూడదు. రాజు ఒకరిని చంపగలడు, ఒకరిని బ్రతికించగలడు. రాజు ఎదుటి ఎవరూ కూడా తిరుగుబాటు చేయకూడదు. రాజు ఎదుటి ఎవరూ కూడా పౌరుషంగా మాట్లాడకూడదు. రాజు దగ్గర సైన్యం ఉంటుంది, రాజు దగ్గర అధికారులు ఉంటారు, రాజు ఏదైనా చేయగలడు. కానీ ఈ రోజున ప్రజలు సుఖశాంతులతో ఉండటం వల్ల, రాజు కఠిన చర్యలు ఏమీ చేపట్టలేకపోవటం వల్ల, వారిని ఎక్కువగా ప్రేమించటం వల్ల ఈవేళ ప్రజలందరూ కూడా రాజుగారిని తిరస్కరించే స్థాయికి వచ్చారు. అదేవిధంగా ఈవేళ లోకమంతా కూడా రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఇంకా అంగీకరించడం లేదండి. కొంతమంది వర్తకానికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది పొలానికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున కూడా దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు రక్షించబడిన వారు, దేవుని యొక్క సంఘంలో ఉండవలసిన వారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయనకి ఇష్టలుగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇవాళ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వివాహానికి మీరందరూ రండి, నేను పెండ్లి విందు చేయించాను, మీరు నాకు ఎటువంటి కఠిన కానుకలు మీరు ఇవ్వవలసలొద్దు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు విందు ఒక వివాహాన్ని ఎంత గంభీరంగా చేస్తారు, ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి, ఆ వివాహానికి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుంది, మీరు తిని సంతోషించండి, నా కుమారుడు దీవించండి అని చెప్పినప్పుడు ఎవరూ కూడా లోబట్టం లేదండి. ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలకు కూడా ఆ విధంగానే ఎవరూ లోబట్టం లేదు. ఎవరు ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చిన చోట్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దేవుని, దేవుని యొక్క రాజ్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈవేళ ఐక్యవచాలకు గురైపోతున్నారు, సొంత పనులు ముఖ్యమని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈవేళ దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమంది అయితే అవమానించారు, కొంతమంది అయితే కొంతమందిని చంపివేశారండి. రాజు అధికారము గలవాడు, ఇవాళ కూడా సువార్తను ప్రకటిస్తున్నందుకు అనేక మంది సువార్తను ప్రకటిస్తున్న వారిని హింసిస్తున్నారు. సంఘ వ్యతిరేక శక్తులుగా కూడి, గుంపులుగా కూడి
దేవుని నామాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిని చంపుతూ ఉన్నారు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాయి, పైకి మాట్లాడుతూ ఉన్నాయి. క్రైస్తత్వాన్ని సమూల నాశనం చేయాలని ఈవేళ అపవాది సంబంధులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజుగారు తన కుమారుని వివాహ నిమిత్తము పరిచారకులను పంపించినప్పుడు వారు అవమానించారు, మరి కొంతమందిని అయితే చంపారు. అయితే రాజు అధికారం గలవాడు, రాజు ఊరుకోలేదండి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన దండ్లను పంపించి ఆ నగరాన్నంతటిని కూడా కాల్చివేశాడు. మత్తయి సువార్త 22:7 చూచినట్లయితే, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులబెట్టించెను. నేను రోషము గల దేవుడని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంతకన్నా ఎక్కువ రోషం గలవాడు. దేవుని ఎదిరించి, దేవుని నామాన్ని ఎదిరించి, దేవుని నామాన్ని తిరస్కరించి ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. మనం ఆయన మారు మనసు పొందుతావేమని చూస్తున్నాడు ఈవేళ. నీవు గనక మారు మనసు పొందకపోయినట్లయితే ఇక్కడ తన దండ్లను పంపించి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. మొత్తం ఆ పట్టణం అంతా కూడా తగులబెట్టించేశాడండి. ఎవరైతే తన పరిచారకులను చంపేశారో వారందరినీ కూడా సంహరించేశాడు. రాజు అధికారం గలవాడు. ఈవేళ జీవము గల దేవుడైన యెహోవా అధికారం గలటువంటి వాడు. ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారం గలవాడుగా తండ్రి కొడుకు పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరస్కరించినట్లయితే కలిగే ఫలితం ఇలాగే ఉంటుంది. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలో తిరస్కరిస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించరో వారందరూ కూడా సంహరించబడతారు. వారి మరణాన్ని గెలవలేరండి, నిత్య జీవానికి వెళ్ళలేరండి. వాళ్ళు దేవుని ఉగ్రత గురైపోతారు. ఆ పట్టణం అంతటినీ తగలబెట్టించేశాడు. ఎక్కడైతే క్రైస్తత్వానికి సమూల ఆటంకం కలగజేస్తున్నారో దేవుడు ఆ ప్రాంతాన్ని ఇలాగే చేస్తాడు. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే క్రైస్తవులు హింసిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు ఇలాగే చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జీవము గల దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మీకు మేలు చేయడానికి పిలుస్తున్నాడు ఈవేళ దేవుడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జల్లారా నా యొద్దకు రండి, బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు. నెమ్మది కలగజేయడానికి పిలుస్తున్నాడు. నేను స్వస్థపరచడానికి పిలుస్తున్నాడు. నీ అక్కర్లు తీర్చడానికి పిలుస్తున్నాడు. నీ బాధలో నెమ్మది కలగడానికి అని పిలుస్తున్నాడు. కానీ ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే మంచివాడో, ఆ మంచివాడికి చోటు ఇవ్వకుండా, ఆ మంచివాడిని మాటలు వినకుండా ఈవేళ అబద్ధాలు కల్పనా కథలు వింటున్నారు చాలామంది. సృష్టించిన దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు ఈవేళ చాలామంది. జీవం గల దేవుని చేతిలో పట్టు భయంకరము. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12:29 చూసినట్లయితే, మనము నిశ్చలమైన రాజ్యము పొంది ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తులో ఎవరైతే రక్షించబడి పరిశుద్ధాత్మవరం పొంది క్రీస్తు సంఘ సభ్యులుగా ఉంటారో అటువంటి వారందరూ నిశ్చలమైన రాజ్యాన్ని కలిగి ఉంటారు, పొంది ఉంటారు. ఆ నిశ్చలమైన రాజ్యము అంటే సంఘము, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని చెప్పి ఏ దేవుడైతే మనకు చెప్పాడో. ఒక బండ వెళ్ళి ఇంకొక దాని మీద పడినా, ఎవరన్నా వచ్చి బండ మీద పడినా బండకే నష్టం, కానీ బండను ఎవరు ఏమి చేరారు, బండను కదిలింపలేరు. ఏ తుఫాను కానీ, ఏ భూకంపం కానీ, ఏ వరద కానీ బండను ఏమీ చేయలేదండి. ఏ ప్రకృతి వైపరీత్యం కూడా ఏమీ చేయలేదు. దేశం మొత్తం నాశనం అయిపోయినా కానీ
ఆనాడు ఓడలో ఉన్నవారు ఏ విధంగా అయితే రక్షించబడ్డారో, ఓడ వెలుపట ఉన్నవారు ఏ విధంగా నశించిపోయారో. ఈవేళ దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఆ నిశ్చలమైన రాజ్యానికి వస్తారో వారందరూ క్షేమకరంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారి ప్రతి ఒక్కరూ దేవుడు తీర్చుతాడు. తండ్రి అయిన దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు, కుమారుడు మనకు అన్నగా ఉంటాడు. మనమందరము తెలుసుకోవాల్సిన విషయము, నిశ్చలమైన రాజ్యాన్ని పొంది ఉండాలి మనం అందరము కూడాను. ఈవేళ నిశ్చలమైన రాజ్యాన్ని కాకుండా ఆ శాశ్వతమైన దానిని ప్రేమిస్తున్నారు. ఈవేళ అశాశ్వతమైన సంపద వైపు పరిగెడుతున్నారు, అశాశ్వతమైన సంతోషం వైపు పరిగెడుతున్నారు, అశాశ్వతమైన ఈ భూ సంబంధమైన ఆస్తుల కొరకు పరిగెడుతున్నారు. ఈవేళ మనం నిద్రించిన తర్వాత, మరణించిన తర్వాత ఇవేమీ మనకు అక్కడికి రావు. ఈవేళ బంధువులు, స్నేహితులు, మిత్రులు అనేక మంది ఉండొచ్చు, కానీ ఎవరూ కూడా నీ వెనక రారు. మన వెంట ఉండేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు రావాలి అంటే, నీకు కావాలి అంటే నువ్వు నిశ్చలమైన రాజ్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు నిశ్చలమైన రాజ్యం నీకు కావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి, పాప క్షమాపణతో బాప్తిసం పొందాలి, నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిగా ఉండాలి. ఈ లోకంలో అనేక రకాల బోధలు ఉన్నాయి. ఈవేళ అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈవేళ నిజాన్ని నమ్మటం లేదు. ఈవేళ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడలేదు. ఈవేళ చాలామంది విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఈవేళ అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈవేళ ఒకడు వర్తకానికి వెళ్తానన్నాడు, ఇంకొకటి పొలం వెళ్ళిపోతానని చెప్తున్నాడు. ఇదే విధంగా ఈవేళ అనేక మందిని పిలుస్తున్నాం. స్థానిక అవసరం పడి క్రీస్తు సంఘానికి రండి, నిశ్చలమైన దేవుని రాజ్యంలో మీరు పాలు పంచుకోండి. ఆయన మీ ప్రతి ఒక్కరు తీర్చుతాడు, శోధన నుంచి విడుదల చేస్తాడు. మీ ఎక్కడ తీర్చగలిగిన దేవుడు, సంఘం ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. సంఘం ద్వారానే దేవుడికి తరతరాలు మహిమ కలుగుతుంది అని అనేక మందిని మేము పిలుస్తూ ఉన్నాం. దయచేసి రండి, దేవుని యొక్క జీవం గల దేవుని సంఘంలోకి రండి, నిశ్చలమైన రాజ్యాన్ని పొంది ఉండండి. అందుకే మనం నిశ్చలమైన రాజ్యం పొంది ఆ దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో నీవు ఉన్నట్లయితే నేను ఏది ఏమీ చేయలేదు, ఏ జబ్బు నేనేమీ చేయలేదు, నీ సమస్య ఏది కూడా నేనేమీ చేయలేదు. రాత్రివేళ భయం కలిగినా మళ్ళీ ఉదయానికి సంతోషం కలగజేసే గొప్ప దేవుడు మన దేవుడు. కనుక నీకు మేలు చేస్తాను, నీకు నెమ్మది కలగజేస్తాను, నీకు సంతోషం కలగజేస్తానని చెప్పి దేవుడు పిలుస్తుంటే ఒకడు వర్తకానికి వెళ్ళిపోతాను అంటున్నాడు, ఇంకొకడేమో ఈవేళే పొలం వెళ్ళాలని చెప్తున్నాడు. దేవుని కొరకు త్యాగం చేయని జీవితం జీవితం కాదు. నువ్వు దేవుని కొరకు జీవించకపోతే నువ్వు బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. నువ్వు ఈ లోక సంబంధమైన క్రైస్తవుడిగా నీవు ఉంటావా? శాస్త్రకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుటి పోషణ ఎక్కడైతే కూర్చున్నా నువ్వు కూడా అక్కడ కూర్చోవాలనుకుంటున్నావా? ఎప్పుడు మరణం సంభవిస్తుందో నీకు తెలుసా? నీకు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసా? నీకు అందుకే శోధనలో ప్రవేశింపగా మెలకుగుని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తున్న వేళ మేము, దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడు మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాం. మీ జీవితాలు బాగు చేయడానికి ఈ సత్యవాక్యాన్ని మేము టీవీ ద్వారా చెప్తూ ఉన్నాం. వినినవారు, చూచిన వారు, నమ్మిన వారు ధన్యులు. మీ ప్రతి ఒక్కరు దేవుడు తీర్చుతాడు. ఈవేళ టీవీలో మా దేవుని ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు, మేము ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారందరూ దీవించబడతారు. ఈ యొక్క వాక్యం ద్వారా మీకు దీవెన తీసుకుని వస్తున్నాం మేము. మీరు సంతోషంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఆ రాజు విందు ఎందుకు పిలిచాడు? మీరు తినండి, నా దగ్గర బోల్ ఆస్తుంది, చక్కటి విందు చేశాను, మీకు మంచి మంచి వచ్చినందుకు మీరు నాకేం పెట్టవలసి లేదు, నేనే మీకు గిఫ్ట్స్ ఇస్తానని చెప్తున్నప్పుడు పట్టించుకోవట్లేదండి జనాలు. ఎవరైతే ఎవరి మీదైతే ఎక్కువ కాడి బరువు పెడతారో వాళ్ళని ఈ లోకం నమ్ముతుంది, కానీ మేలు చేసేవాడిని లోకం నమ్మటం లేదు. అందుకే ఇక్కడ చూడండి, ఎబ్రీపతిని తెలియజేస్తున్న మనం నిశ్చలమైన రాజ్యము పొంది ఈవేళ నువ్వు నెమ్మదిగా ఉన్నావు కదా, రేపు కూడా నెమ్మదిగా ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నావా? నీ జీవితంలో తుఫాన్లాంటి సమస్యలు రాకుండా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క సంఘానికి రా, దేవుని యొక్క సంఘానికి రా. అది నిశ్చలమైన సంఘము. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కదిలింపబడరు, ఏది కదిలింపలేదు, ఏది హాని చేయలేదు. నీకు భద్రతనిచ్చేది, నీకు నెమ్మదినిచ్చేది దేవుని యొక్క సంఘము. దేవుడు పిలుస్తున్నాడు, రండి నా కుమారుని విందుకు రండి. ప్రతి ఆదివారం కూడా ఆయన ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పంచుకోవాలి. నా శరీరం తిన్న రక్తము త్రాగువాడే నిశ్చయము గలవాడు, వానియందు నేను వానియందున ఉండి దేవుడు తెలియజేస్తున్నాడు.
ఎవరైతే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చారని శరీరక్తాల్లో పాలు పంచుకుంటారో వారిని ఎందు నీ దేవుడు ఉంటాడు. నువ్వు శరీరక్తాల్లో పాలు పంచకపోతే నీలో దేవుడు ఉండడు. దేవుడు నీలో ఉండాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మనం చేయాలి. ఆనాడు ఆదిమ క్రపస్తులు బోధయందును సహవాసమందును రొట్టు విచ్చిందని ఎడతెక్క జీవించారు. అందుకే ఆదిమ సంఘాలు అభివృద్ధి చెందాయి. ఈవేళ కల్పనా కథలు నమ్ముతున్నారు, అబద్ధాలు నమ్ముతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక మంది సూచక్రియలు అడిగారు. మూర్ఖతరం వారు సూచక్రియలు అడుగుతారని చెప్తున్నారు. ఈవేళ సూచక్రియలు చేస్తేనే మేము నమ్ముతామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. రెండు మేము అనేక మేము సూచక్రియలు చేస్తున్నా నమ్మడని చెప్పి అనేక మంది ప్రలోభ పెడుతున్నారు. దయచేసి నమ్మకండి. యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకొని హృదయమంది విశ్వసించి నువ్వు ప్రభువుని అంగీకరించాలి. కానీ యేసు దగ్గరికి వస్తే వాళ్ళకి మేలు జరిగింది, వీళ్ళకి మేలు జరిగింది అని ఇటువంటి చూచి మీరు నమ్మకండి. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని చెప్పి దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. నువ్వు నిశ్చలమైన రాజ్యాన్ని పొందినవంటే అనేకమైన మేలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ చేతులారా దేవుడు నీకు ఇచ్చే మేలును పోగొట్టుకుని నువ్వు అశాశ్వతమైన భద్రతకు నువ్వు వెళ్ళిపోతున్నావు. శాశ్వతమైన భద్రత దేవుడు నీకు ఇస్తానని చెప్తున్నాడు. కనుక దేవుని పిలుపు లోబడాలి. ఆ రాజుగారి పిలుపుకు లోబడలేదు. కనుక రాజుగారు దండలను పంపించాడు, నరహత్తులను సంహరించాడు, పట్టణ సర్వనాశనం చేసేసాడు, కాల్ చేశాడు. ఈవేళ దేవుని మాట వినకపోతే ఇదే జరుగుతుందండి. దేవుని నామాన్ని ప్రకటించే వారికి ఎవరైనా కీడు చేస్తే వారికి ఇదే జరుగుతుంది. ఈవేళ బాగుంది కదా, రేపు కూడా బాగుందని మనం చాలామంది అనుకుంటూ ఉన్నాం. మనం నీకు బాగుండాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ఆయన శరీరక్తాల్లో పాలుపంచుకోవాలి. ఆత్మతో మనసుతో పాడాలి. దేవుడు ఇలాగే చెప్తున్నాడు, ఆత్మతో పాడమంటున్నాడు, మనసుతో పాడమంటున్నాడు, నీ జీవపాలను అర్పించమని చెప్తున్నాడు, హృదయంలోంచి పాడమంటున్నాడు దేవుడు. ఇవాళ చాలామంది ఇవాళ పబ్స్లో పాటలు పాడుతుంటారు, డీజే జరుగుతున్నాయి, ఇంకా ఏవో జరుగుతున్నాయి. వాటికి క్రైస్తత్వానికి తేడా లేకుండా చేసేసాడు ఇవాళ అపవాది. ఆ క్లబ్బుల్లోనూ జేడీఎస్లోనూ ఎలా జరుగుతున్నాయో ఇవాళ సంఘాల్లో కూడా అలాగే జరుగుతున్నది ఆరాధనలు. ఇవాళ దేవుడు చెప్పింది మనం చేయకూడదు, దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయాలి. దేవునికి ఏది ఇష్టమో అది మనం చేయాలి. అప్పుడు నీ జీవితాన్ని నెమ్మది కలుగుతుంది. అందుకే మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. నువ్వు దేవుని యొక్క సంఘంలో ఉంటే దైవకృప ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. ఏది నేనేమీ చేయలేదు, ఎవరు నేను సంహరించలేరు, ఎవరు నేను హతమార్చలేరు. నువ్వు దేవుని మాటలు విధేయత కలిగి ఉంటావు గనక. అందుకే మన నిశ్చలమైన రాజ్యంపై దైవకృప కలిగి ఉందము. దైవకృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. రేపు ఆదివారం అనిపించుకుని శనివారం రాత్రి నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడు మనం 6 గంటలకే లేచిపోవాలి. మనం 6 గంటలకే లేచిపోయి మన కాలకృత్యాలు తీర్చుకొని మన ఆరాధన సమయానికంటే ముందు 5 నిమిషాలు ముందు రావాలి దేవుని సన్నిధికి. మన ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి అలర్ట్గా ఉండాలి మనం. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇతర కార్యాలకు ఇచ్చిన విలువను దేవుని సన్నిధికి ఇవ్వట్లేదు. సంఘంలో 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఒక 5 నిమిషాలు ముందొచ్చి కూర్చోవాలి. ఆరాధన అయిన తర్వాత 5 నిమిషాల తర్వాత వెళ్ళాలి. ఆరాధన అయ్యే వరకు వస్తూనే ఉంటారు జనాలు. నీకు వినయ భయభక్తులు లేవు నీకు. అందుకే ఇప్పుడు నీ జీవితం బాగున్నా కూడా దేవుడు వెలుగును చీకటిగా చేసేస్తాడు జీవితం. తర్వాత నీ జీవితం అంతా దుఃఖమే. అటువంటి దుఃఖ దినాలు నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని అని తెలియజేస్తున్నాడండి ఇక్కడ. ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని. ఆయన మేలు చేస్తాడు, కీడు కూడా చేస్తాడు. దేవుడు ఓపిక పడతాడు. ఆయన కోపము సహించిందంటే, ఆయన కోపము సహింపరానంతగా వచ్చిందంటే దారుణమైన ఉగ్రతకు గురైపోతారు. ఏ దేశమైతే దేవుని యొక్క నామాన్ని తిరస్కృతున్న దేశాన్ని మొత్తం సమూల నాశనం చేసేస్తాడు దేవుడు. సుధుమ గుమరు నాశనం చేసినటువంటి దేవుడు, జలప్రయాణంలో దేవుడు ఎంతమందిని హతం చేశాడు దేవుడు. ఎందుకని? దేవుని మాట వినలేకపోవటం వల్ల. దేవుని మాట వినాలి. ఇప్పుడు దేవుడు క్షమిస్తున్నాడు. అందుకే మనం బాగున్నాం. వేళ మనం చేసిన తప్పుకు వెంటనే శిక్షిస్తే వెంటనే మనం దేవుని దగ్గరికి పరిగెట్టుకుంటూ వద్దాం. మనం కృపాకాలంలో ఉన్నప్పుడు మనం దేవుడు మారతాడమని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు క్షమించటం వల్ల ఈ పెండ్లి వెందుకు పిలిస్తే ఎవరైతే రాలేదో
ఇవాళ చాలామంది అలాగే చేస్తున్నారు. కనుక అది మంచిది కాదు. అలా రాలేనందుకు దేవుడు ఏం చేశాడంటే వారిని ఏం చేశాడు, హతమార్చాడు, వారి పట్టణాన్ని తగులబెట్టి ఏం చేశాడు. కనుక మన దేవుడు దహించగ్ని రోషం గల దేవుడు, ప్రేమించే దేవుడే. కానీ అంతకంటా కూడా ఆయన మాట వినకపోతే సహించే దేవుడు కూడా కాడు. కనుక మన దేవుని ఆజ్ఞకు లోబడి మనం జీవిందాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, పరలోకముందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. చెప్పండి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసేలా చేయమని, ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం సంతోషం దయచేయమని, సత్యమును తెలుసుకునేలా చేయమని, ఇంకా అనేక ఆత్మ రక్షించడం శక్తివంతమైన సాధనాలుగా చేయమని, మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని ఏసునామని విడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు.